వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేవరకద్ర నియోజకవర్గం కాకుంట్ల మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకంలో భాగంగా 500K గ్యాస్ సిలిండర్ పథకం కార్యక్రమంకు సంబంధించిన లబ్ధిదారులకు అధికారులు స్థానిక నాయకులతో కలిసి ధృవీకరణ పత్రాలు అందజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ మహిళల సాధికారత ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో భాగంగా మహిళా శక్తి క్యాంటీన్లను తీసుకువచ్చాయని, ఔత్సాహిక మహిళలు వ్యాపారం చేసుకునేందుకు శిల్పారామంలో ఉచితంగా ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశామని, స్కూల్ యూనిఫామ్లో కుట్టే బాధ్యత, అమ్మ పాఠశాలలు పనులు సైతం మహిళా సంఘాల కేటాయించామని తెలిపారు. ఎందుకంటే మీకు అందరికి కూడా తెలుసు, మనము అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ప్రజాపాలన పెట్టి ప్రజాపాలన ద్వారా మీ దగ్గరికి వచ్చి ఆ రోజు అధికారం దరఖాస్తు తీసుకున్నారు. ఎవరికి సిలిండర్ కావాలి, ఎవరికి కరెంటు మాఫీ కావాలి, ఎవరికి పెన్షన్ కావాలి, ఎవరికి రుణమాఫీ కావాలని ఆ రోజు దరఖాస్తు మీ అందరితో తీసుకున్నాం. తీసుకొని ఈరోజు వివరాలను సేకరించి మీ అందరికి కూడా ఈరోజు గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి, 500 రూపాయలకి సిలిండర్ ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరికైనా రాని వాళ్ళు ఉన్నా ఉంటే ఇప్పటిదాకా ఎప్పుడో గారు చెప్పినట్టు ఆ దరఖాస్తులు ఏదైనా తప్పు రాసున్నా మళ్ళీ సరి చేసే అవకాశం ఉంది. కాబట్టి రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మాట ఇస్తున్నాం. మీకు అందరికి కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మడమ తిప్పదు, ఎన్నికలు మాట నిలబెట్టుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మహిళలకు ఈరోజు పెద్ద పీఠం వేయాలనే లక్ష్యంతోనే, మహిళా సంఘాలను కూడా బలోపేతం చేయాలనే లక్ష్యంతోనే మేము ముందుకు పోతా ఉన్నాం. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కూడా ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. మహిళా సంఘాలను స్కూళ్లలో స్కూల్ కమిటీలలో కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చి మహిళలకు పెద్ద పీఠం వేస్తే, ఎందుకంటే ఈరోజు మీకు అందరికి కూడా తెలుసు మహిళలకు 10 రూపాయలు ఇస్తే పొదుపుగా ఖర్చు చేసుకుంటారు, పొదుపుగా ఈ కుటుంబ అవసరాలకు వాడుకుంటారు తప్ప, అదే మగవాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎక్కడో రకంగా వేరే రకంగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రభుత్వం ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి మన జిల్లా బిడ్డ రేవంత్ రెడ్డి గారు మహిళలకి పెద్ద పీఠ వేయాలి, మహిళలకి ప్రతి దాంట్లో అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మహిళా సంఘాలను ప్రోత్సహిస్తా ఉన్నాం. మీరు ఈరోజు హైదరాబాద్ లో ఉండగా శిల్పారామం దగ్గర మహిళలు తయారు చేసిన వస్తువులు మీరేమైనా వస్తువులు ఉంటే డైరెక్ట్ హైదరాబాద్ కు వచ్చి అక్కడ షాప్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆ షాప్స్లలోకి వచ్చి కిరాయి లేకుండా మీరు తయారు చేసిన వస్తువులు ఉచితంగా బస్సులలో హైదరాబాద్ కు వచ్చి ఆడ అమ్ముకునే అవకాశాన్ని కూడా ఈరోజు మన ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పేసి స్కీమ్స్ కూడా తీసుకురాబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మహిళల కోసమే ఉచితంగా ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇస్తా ఉన్నాం, మహిళల కోసమే 200 యూనిట్ల కరెంట్ ఇస్తా ఉన్నాం, మహిళల కోసం ఈరోజు 500 సిలిండర్ కూడా ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించండి, ఎప్పుడు ఎల్లప్పుడూ మీకు అండగా ఉండి మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తూ మీకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు. అదేవిధంగా మహిళలు కరెంటు బిల్లులు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఆ లక్ష్యంతో 200 యూనిట్ల కరెంటు కూడా ఈరోజు మీకు అందరికి కూడా ఉచితంగా ఈ ప్రభుత్వం అందజేస్తా ఉంది. అదే కాకుండా మీరందరూ వ్యవసాయదారులు రుణాలు తీసుకొని రుణమాఫీ కాక ఇబ్బందులు పడతా ఉన్నారు, కాబట్టి చాలా మందికి అందరికి కూడా ఈరోజు 2 లక్షల లోపు ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ చేయడం జరిగింది. అక్కడక్కడ కొందరికి ఆధార్ కార్డు నెంబర్ తప్పు వాడడము లేకుండా 2 లక్షల పైన ఉన్న వాళ్లకు రుణాలు మాఫీ కాలేదు. కొందరికి ఆలకూడంగా ఖచ్చితంగా మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక టెక్నికల్ ఇష్యూ ప్రకారం మాత్రమే
సాంకేతికంగా సమస్యలు ఉన్న కాడ మాత్రమే రుణమాఫీ కొందరు కాలేదు. వారికి కూడా ఖచ్చితంగా ఎవరికైతే రుణమాఫీ కాలేదో వారి అందరి వివరాలు కూడా అధికారుల దగ్గర ఉన్నాయి. వారికి కూడా ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీర్థమని కూడా ఈ సందర్భంలో మాట ఇచ్చినాం. ఏదైతే మనం హామీ ఇచ్చినామో 500 రూపాయలకే సిలిండర్ అందజేస్తామని చెప్పేసి మహిళలకు ఆ రోజు ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చినాము. హామీ నిలబెట్టి ఈరోజు ప్రభుత్వం ముందడుగేసింది. ఆ మహాలక్ష్మి పథకంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా 500 రూపాయలకే సిలిండర్ అందజేయాలని వారికి ఆ నియమం అంటే